మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం ఆర్ శర్మ దంతుర్తి గారు రాసిన రెండిటికీ చెడ్డ రేవడి అనే కథ విందాం. ఈ కథ కౌముది వెబ్ మ్యాగజైన్లో June 2022 ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. 10వ తరగతిలో చేరకముందు సెలవుల్లో తెలిసింది రమణమూర్తి తండ్రికి తాడికొండలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్ గురించి. కుర్రాడు చాకులా చదువుతున్నాడు కనుక అక్కడ చేర్పిస్తే బాగుంటుందని ఊళ్ళో తెలిసిన వాళ్ళు చెప్తే అక్కడ చేరడానికి ఉండే టెస్ట్లు అవి కనుక్కొని దగ్గరుండి అన్ని కాగితాలు నింపి అక్కడ సీటు సంపాదించాడు కొడుక్కి. రమణ సరిగ్గా వెళ్లాల్సిన రోజుకు మాత్రం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది తల్లికి తండ్రికిను. ఉన్న ఇద్దరు అబ్బాయిల్లో అందులోనూ పెద్ద కుర్రాన్ని దూరంగా పంపించేస్తున్నందుకు. అయినా కొడుకు బాగుపడుతుంటే ఏడవడం తప్పు కదా. తాడికొండ హాస్టల్లో కుర్రాన్ని దిగబెట్టి మళ్ళీ తెనాలి వచ్చేశాడు. మొదట్లో కాస్త ఏడుపొచ్చినా 2-3 నెలలకి అక్కడ కుర్రాడికి ఇక్కడ అమ్మా నాన్నలకి అలవాటైంది ఒంటరిగా ఉండడం. ఇంట్లో ఉన్న 2వ కుర్రాడు ఇప్పుడు 6వ తరగతిలో ఉన్నాడు. తాడికొండలో పెద్ద కుర్రాన్ని అక్కడే మాస్టర్లు చూస్తున్నారు. 7 ఏళ్లు గడిచాక అటు కుర్రాడికి ఇటు నాన్నకి తెలిసిన విషయం ప్రకారం తాడికొండ వంటి స్కూలే మరొకటి ఉంది నాగార్జున సాగర్లో. అక్కడ 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ కోసం మళ్ళీ పరుగు, కాగితాలు నింపడం వగైరా. 10వ తరగతి పరీక్షల్లో తెలిసిన ఫలితాల ప్రకారం మొత్తం స్కూల్లో అందరికీ 1st క్లాసే. తాడికొండ మజాకానా. కుర్రాడు ఎడంగా ఉండడం అలవాటైనా తెనాల నుంచి తాడికొండ దగ్గరే కనుక బాగానే ఉండేది. అనుకున్నట్లే చాకులాంటి మూర్తి నాగార్జున సాగర్లో తేలాడు. తాడికొండలో సంగతి వేరు. అక్కడ అందరూ తెలుగు కుర్రాళ్లే. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా పెద్ద గొడవ లేదు. ఇక్కడ జూనియర్ కాలేజ్ అలా కాదు. అనేక చోట్ల నుంచి వచ్చిన కుర్రాళ్ళు. అది చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ అంటూ పెరిగిన మరిన్ని చాకులు ఇంగ్లీష్ గడగడా మాట్లాడుతుంటే మూర్తి వెర్రిమొహం వేసుకొని చూడడమే. 2 నెలల్లో తెలిసిన విషయం మరోటి. గడగడ వాగే ఆ ఇంగ్లీష్ వచ్చిన కుర్రాళ్ళకి వచ్చింది ఆ ఇంగ్లీష్ ఒక్కటే. మిగతా పుస్తకాల్లో విషయాల్లో సినిమాలు అవి కబుర్లు చెప్తారు. మూర్తి అలా కాదు. అన్ని సబ్జెక్టుల్లో 1st ర్యాంక్. ఈ విషయం మొదటిసారి పెట్టిన పరీక్షల్లో తెలియగానే మూర్తి తన ఇంగ్లీష్ మీద పట్టు కోసం మొదలుపెట్టాడు. 1st ఏడు పూర్తవుతుండగానే జూనియర్ కాలేజీలో బాగా తెలిసిన విషయం మూర్తికి దరిదాపుల్లో ఎవరూ లేరు. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. మరీ అంత అమెరికా వాళ్ళలా కాకపోయినా తప్పులు లేకుండా. 10వ తరగతిలో మొదలుపెట్టిన పరుగు పందెం ఇంటర్ 2వ ఏటికి జోరు అందుకుంది. తర్వాత కాలేజీ కోసం ఇంటర్ 2వ ఏడు మొదటి 3 నెలల్లో కాలేజీ టీచర్లు చెప్పింది విన్నాక రమణమూర్తి దృష్టి ఐఐటి మీద పడింది. అక్కడ ఏ బ్రాంచ్ చదవాలా అనేది తర్వాత చూడొచ్చు, కానీ మొదట దాని టెస్ట్ పాస్ అవ్వాలి. అది కనుక తన్నేస్తే మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండనే ఉంది. పరుగు పందెంలో మొదట ఉండాలంటే కొన్ని కోచింగ్ పుస్తకాలు కొనాలి, లేదా సీనియర్ల దగ్గర పాతవి అప్పు తెచ్చుకోవచ్చు. లైబ్రరీలో ఉన్నవి సరే సరే. కొంతమంది కుర్రాళ్ళు ఐఏఎస్కి దానికి వెళ్తారేమో, కానీ రమణమూర్తి మాత్రం ఐఐటి మీదే సారించాడు. ఇదంతా తెనాల్లో ఉన్న తల్లికి తండ్రికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. కుర్రాడు పరుగు పందెంలో బాగా నెట్టుకొస్తున్నాడు కనుక వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. ఇంటర్ పూర్తయ్యేసరికి రమణమూర్తికి కాన్పూర్ ఐఐటిలో సీటు సిద్ధంగా ఉంది వచ్చిన టెస్టుల్లో మార్కుల వల్ల. అలా తెనాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడికొండకి, 100 కిలోమీటర్ల పైన నాగార్జున సాగర్కి, అక్కడి నుంచి అనేక 100 కిలోమీటర్ల కాన్పూర్కి పయనమైపోయాడు పరుగులో రమణమూర్తి. ఐఐటిలో మరోసారి నాగార్జున సాగర్ సంగతే రిన్స్ అండ్ రిపీట్. అక్కడికి వచ్చే కుర్రాళ్ళు క్రీమ్ ఆఫ్ ద కంట్రీ. అందువల్ల తాడి తన్నేవాడు తలకాయ తన్నేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. రమణ చేరింది తనకి వచ్చిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో. మరోసారి జీవితంలో ఎడతెరగని పరుగు పందెం మొదలైంది. 3వ ఏళ్ళలో మరో 2 విషయాలు తెలిసాయి. ఐఐటిలో సీటు రావడం కష్టం అనుకుంటాం, కానీ దీనికన్నా ఇంకా కష్టాలు మరో 2 ఉన్నాయి. 1, ఐఏఎంలో ఎంబీఏలో సీటు తెచ్చుకోవడం. 2, ఐఏఎస్. ఐఐటిలో పాస్ అయితే ఇంజనీర్ ఉద్యోగం ఎలాగా వస్తుంది, కానీ జీతం ఎంబీఏతో పోలిస్తే 5వ వంతు ఉండదు. ఐఏఎస్ అయితే జీతం ఎంత వచ్చినా మొత్తం చేతిలో ఉండే పవర్ ఎక్కువ. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ప్రకారం
ఐఐటీలో సీటు అంత గొప్ప విషయం ఏం కాదు, కనీసం ఐఏఎంలో ఎంబీఏ కానీ ఐఏఎస్ కన్నా. అయితే తను ఐఏఎస్ కంటే ఎంబీఏ చేయడమే బాగుండొచ్చు. పరుగు పందే ఓ వ్యసనం కనుక కాన్పూర్లో 3-7 అవుతుండగానే మూర్తి ఐఏఎంకి టెస్ట్ రాసి సిద్ధంగా ఉన్నాడు. ఇలా బీటెక్ అవగానే అలా కలకత్తాలో ఐఏఎంలో చేరాడు మూర్తి. అక్కడ తెలిసిన విషయం మరొకటి, ఎంబీఏ అవగానే పెద్ద అమెరికన్ కంపెనీ ఉద్యోగం ఇస్తుంది, ఏమీ డోకా లేకుండా. కానీ కొంతమంది అమెరికా డైరెక్ట్గా వెళ్ళి పిహెచ్డి చేస్తున్నారు. ఈ విషయం తనకి కాన్పూర్లో ఉండగానే తెలిసినా ఐఏఎం మీద మమకారంతో అమెరికా వెళ్ళనే లేదు. అయినా ఇప్పుడు పోయిందే ఉంది. అదిగో అలా ఎంబీఏ అయ్యే సమయానికి అయ్యగారు అమెరికాలో తేలాడు పిహెచ్డి చేయడానికి. పరుగు పందెం ఆగుతుందనుకున్నాడు, కానీ అమెరికాలో పిహెచ్డి చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ప్రకారం ఏదైనా కంపెనీలో ఉద్యోగం రావడం కష్టం అయితే కాదు, అయితే అజయ్ బంగాలాగా ప్రతి వారికి అటువంటి ఉద్యోగాలు వచ్చేవు. వచ్చినా అందులో స్ట్రెస్ తట్టుకోవడం కష్టం. దీనికన్నా కాలేజీలో పాఠాలు చెప్పడం ఉత్తమం. 4 పిహెచ్డి అయ్యాక అలా డాక్టర్గా రమణమూర్తి పరుగు మరోసారి న్యూయార్క్ రాష్ట్రంలో ఆల్బనీ అనే చోట ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం. చెప్పేవి మేనేజ్మెంట్ పాఠాలు. పరుగు నిజంగానే పూర్తయిందా అంటే లేదనే సమాధానం. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఇండియా జనాలతోనే పోటీ పడిన 26 రమణమూర్తి ఇప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి అమెరికా వచ్చే ప్రతిభావంతులతో పోటీ పడుతున్నాడు. టీచింగ్లో ఉండే కష్టాలు, పీత కష్టాలు పీతవి అన్నట్లు వేరే. మొదటి 3 గ్రాంట్లు సంపాదించాలి, కనీసం 2-3 పేపర్లు ప్రచురించాలి. 2 ప్రచురించాడు రమణమూర్తి. అయితే ఎంత కష్టపడినా ఓ $20,000 యూనివర్సిటీ గ్రాంట్ తప్ప మరేమీ రాలేదు. దీనికి కారణాలు అనేకం. రాజకీయాల వల్ల గ్రాంట్లు ఇచ్చే డబ్బులు తగ్గించారు సర్కార్ వారు. వచ్చే అప్లికేషన్లకి ఇచ్చే డబ్బులకి పొంతం లేదు. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. 2-3 అప్పుడు చెప్పారు యూనివర్సిటీ వారు చావుకబురు చల్లగా, ఉద్యోగానికి టెన్యూర్ ఇవ్వడం కుదరదు. మీ డిగ్రీ అద్భుతం, మీ పనితీరు మరింత అద్భుతం, మీరు పాఠాలు కూడా వీర అద్భుతంగా చెప్తున్నారు, కానీ మీకు టెన్యూర్ ఇవ్వలేం. చైనా నుంచి వచ్చిన మీ కొలీగ్ యాంగ్లీ గారు మీకన్నా ప్రతిభావంతులు. అదీగాక ఆయన మొదట బ్యాచిలర్ డిగ్రీ నుంచి ఇప్పుడు పిహెచ్డి దాకా అంతా మేనేజ్మెంట్లోనే చదువుకున్నారు. అలా రమణమూర్తి మొదటిసారి ఓటమి చవి చూసి రోడ్డు మీద పడ్డాడు. మరో ఉద్యోగం అంత కష్టం కాదు, కానీ ఓటమి జీర్ణించుకోవడమే అన్నిటికన్నా కష్టం. ఆ తర్వాత విషయాలన్నీ ఆటోమేటిక్గా జరిగాయి. రమణమూర్తి ఓ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు ప్రోగ్రామ్ మేనేజర్గా. వాళ్ళు తయారు చేసే కొత్త సాఫ్ట్వేర్కి లీడర్ కావాలట. మరో 2 గడిచాయి. 3 ఓ రోజు ఎందుకో ఒంట్లో నలతగా ఉండి బాగా తగ్గని తలనొప్పితో డాక్టర్ దగ్గర తేలాడు మూర్తి. అప్పుడు తెలిసిన వివరాల ప్రకారం రమణమూర్తి గారి సిస్టోలిక్ రక్తపోటు 200 పైమాటే, డయాస్టోలిక్ కూడా అంత బాగాలేదు, 130 చూపిస్తూ. డాక్టర్ గారు స్ట్రెస్ తగ్గించుకోమని, రోజు వ్యాయామం చేస్తూ ఫలానా మందు వాడమని చెప్పాడు. ఇక ఇప్పటి నుంచి అలా వాడుతూనే ఉండాలట. ఏదైనా తేడాలు వస్తే హార్ట్అటాక్ లేదా స్ట్రోక్ రావచ్చు. ఓ 2 సెలవు తీసుకుని ఇంట్లో తీరిగ్గా కూర్చున్నప్పుడు తనకు వచ్చిన రక్తపోటు, ఇప్పటి వరకు గడిచిన జీవితావలోకనం చేసుకుంటుంటే తట్టిన విషయం ఇది. చదువుకుందామనే పరుగు పందెం మొదలుపెట్టిన తాను మిగతావన్నీ మర్చిపోయి పోటీల్లో నెగ్గుతూ వచ్చాడు. కానీ దీనికి తాను తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ఐఐటీలో చదువు అవగానే ఉద్యోగంలో చేరితే తాను మెకానికల్ ఇంజనీర్గా రాణించేవాడా? ఐఏఎంలో చదవడానికి ఐఐటీలో డిగ్రీ అసలు అక్కర్లేదు కూడా. అయినా తాను పోటీతత్వం వదులుకోలేక ఐఏఎంలో చేరాడు. అక్కడే ఉండుంటే ఏదో ఉద్యోగం వచ్చి బాగానే ఉండేది, కానీ అందరిలాగానే అమెరికా అంటూ దిగాడు ఈ దేశంలో. ఇంత కష్టపడ్డాక కావలసిన టెన్యూర్ రాలేదు. తన వల్ల ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మరో కుర్రాడికి సీటు రాలేదు. చేరిన తాను ఆ ఇంజనీరింగ్ బ్రాంచ్ని వాడుకోలేదు. పోనీ ఎంబీఏని వాడుకున్నాడా అంటే అదీ లేదు. అలా తన వల్ల మరో కుర్రాడో కుర్రమ్మో ఎంబీఏలో సీటు మిస్ అయి ఉండొచ్చు. తనకు తెలియకుండానే కొంతమందిని తొక్కాడు పైకి రాకుండా. ఇప్పుడు పిహెచ్డి వల్ల తాను అతి విద్యాధికుడు. చేసే ఉద్యోగం మాత్రం మామూలు 6 సర్టిఫికెట్ కోర్స్ చేసి 5-6 పనిచేశాక వచ్చే సాఫ్ట్వేర్ మేనేజర్ ఉద్యోగమే.
ఎప్పటికప్పుడు జీవితమనే పరుగు పందెంలో తాను నెగ్గుతున్నాడనుకున్నాడు కానీ తాను ఓడిపోయాడు. మామూలుగా కాదు, దారుణంగా. అది తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఓ నిట్టూర్పుతో నిస్త్రాణగా మంచం మీద ఒరిగిపోయాడు. డాక్టర్ రమణమూర్తి బీటెక్ ఐఐటి, ఎంబీఏ ఐఏఎం, పిహెచ్డి అమెరికా. ఇదండి రెండిటికీ చెడ్డ రేవడి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.